ఇప్పట్లో ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాటున్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ నిన్న ఏఎన్ఆర్ అవార్డ్స్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు గెలిచాను కానీ ఇంట అంటే మాట్లాడిన పరిస్థితి సో ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అసలు ఏం జరిగింది గత వజ్రోత్సవ వేడుకల విషయమకే వెళ్దాం లెజెండరీ అవార్డు మీకు ఇస్తున్నాము అనగానే మోహన్ బాబు గారు ఒక వాయిస్ రేజి చేశారు ఆయన అడిగింది ఏంటంటే నీకు ఇవ్వద్దు అనలా ఆ లెజెండరీ అవార్డు అనేది అన్నారు కదా దానికి మీనింగ్ ఏంటో చెప్పండి అంటే ఆయనకి లెజెండ్ అనే పదం ఇచ్చినప్పుడు నేను ఎందుకు లెజెండ్ కాదు అనే ఒక అనుమానం ఆయనకు వచ్చింది అంతే అంతకుమించి ఏం లేదు ఓకేనా ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డులు ఎవరికి ఇస్తారు మామూలుగా సామాజికంగా చా ఎన్నో ఏళ్ళ తరబడి ఒక రంగంలో విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోహన్ బాబు గారి గురించే తీసుకుందాం ఒక విద్యానికేతన్ పెట్టి చాలామందికి చదువు చెప్పించాడు ఎంతోమంది స్కాలర్షిప్లు ఇప్పించి ఫ్రీగా కూడా చదివించాడు అఫ్కోర్స్ ఫీజులు తీసుకుంటారు తర్వాత సంగతి కానీ ఫ్రీగా కూడా చాలా చేశాడు సేమ్ ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఈయన పెట్టాడు అఫ్కోర్స్ అది ఏదో రకంగా ఏ వ్యాపారపరంగా ఏం చేసుకున్నా సరే ఇట్స్ నాట్ ఎట్ ట్రస్ట్ అనే కాదు ఎలా ఏం చేసుకున్నా ఆయన కూడా కొంచెం ఉచిత సేవ చేశాడు ఈయన కూడా కొంచెం సేవ చేశాడు అది మాట్లాడుకుందాం నెక్స్ట్ ఆయన కంటే ఈయన ఎక్కువ సినిమాలు చేసుకున్నాడు ఆయన వ్యాపారం కంటే ఈయన వ్యాపారం పెద్దది పైగా అప్పుడు ఈయన రాజ్యసభ మెంబర్గా కూడా వెళ్ళొచ్చినాడున్నాడు రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది సినిమాలు ఐదు వందల పైనా ఐదు వందల చిత్రమే రాయలసీమ రావణ చౌదరి కదా అదేనా ఏదో ఫైవ్ హండ్రెడ్ రాయుడు ఫైవ్ హండ్రెడ్ సినిమా అదేనో ఏదో మన ఆ పిల్ల చనిపోయిన అమ్మాయి ఉంటుంది ప్రత్యూష ఆమె సినిమా తర్వాత అటు ఇటుగా ఫైవ్ హండ్రెడ్ మూవీ అప్పుడే అప్పట్లోనే ఇప్పటికీ ఇంకొక వంద ఎక్స్ట్రా అయ్యి ఉంటాయి సరే అవన్నీ పక్కన పెట్టేస్తే అంటే ఏ రంగంలో చూసినా మోహన్ బాబు గారు మన నిర్మాణ రంగంలోనూ మోహన్ బాబు గారు అప్పటికే లక్ష్మీప్రసన్న పిక్చర్స్ మంచి బ్యానర్ అది అండ్ ఇంకా ఏ రంగంలో చూసినా ఆయన గొప్పవాడు ఇప్పుడు చిరంజీవితో పోలిస్తే ఏ యాంగిల్లో చూసినా మోహన్ బాబు ఒక మెట్ ఎక్కువే అది అందరికీ తెలిసిన విషయమే సో అట్లా చూసుకుంటే ఆయన ఆయనకు అనిపించింది అప్పట్లోనే అదేంటి నాకు లేదు ఇది ఇప్పుడు ఇప్పుడు అంటే వజ్రోత్సవం తర్వాత వచ్చాయి కదా ఇంద్రాలు ట్యాగూర్లు స్టాలిన్లు ఇప్పుడు వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఈ సినిమాలన్నీ కూడా బట్ అప్పట్లో వజ్రోత్సవ టైంలో చెప్తున్నా చిరంజీవి గారి కంటే ఆయన జస్ట్ ఒక మెగాస్టార్ హీరోగా కొన్ని వసతులు సాధించాడు అంతే కొంచెం అభిమాన గణం ఎక్కువ ఉంది కానీ మోహన్ బాబు గారికి ఆయన స్టేటస్ పెద్దది రాజకీయ పరంగా సినిమా పరంగా ఏ పరంగా చూస్తున్నా సరే సో ఆయనకు అనిపించింది అప్పుడు నాకెందుకు లెజెండరీ అవార్డు ఇవ్వలేదు ఆయనకు ఇచ్చారని అసలు పోనీ అవార్డు కూడా మీనింగ్ ఏంటో చెప్పు ఎక్కువ కలెక్షన్స్ అంటే వంద రోజులు ఆడిన సినిమాలు ఎక్కువ ఉన్నందుకు ఇచ్చావా లేకపోతే వ్యాపార పరంగా ఇచ్చావా ఇంకా నిర్మాణ పరంగా ఇచ్చావా ఇంకే పరంగా ఇచ్చావు ఇలా అడిగితే ఇంకా చెప్పాలంటే చిరంజీవి హీరో మాత్రమే అప్పటికి హీఈ్ నాట్ ఎర్స్ టైల్ యాక్టర్ మోహన్ బాబు గారు ఆల్రౌండర్ తల్లి తండ్రి అన్నీ చేస్తాడు అని చిరంజీవి కూడా అప్పుడప్పుడు చేశారులే అంటే ఒకటి రెండు సినిమాలు తర్వాత సంగతి బట్ హీఈ్ ఆల్రౌండర్ మోహన్ బాబు గారు సో ఈ రకంగా చూసుకుంటే ఎలా చూసుకున్నా సరే మోహన్ బాబు గారికి ఆయనకు అనిపించింది ఒక అవార్డు నాకెందుకు రాలేదు పలు ఆయన ఆయనకి ఇచ్చారు అని సో ఈయన ఏమనుకున్నాడంటే ఆ నాకు వచ్చినందుకు ఆయన కుళ్ళు పడ్డాడు అని చెప్పేసి ఇడ పెడుతున్నా ఇది నాకు అర్హత వచ్చినప్పుడే తీసుకుంటా అన్నట్లుగా ఏదో రెండు మాటలు మాట్లాడారు అది ఎప్పుడో జరిగింది ఆ తర్వాత కూడా ఇలాంటివన్నీ మర్చిపోయి మధ్యలో చాలా సందర్భాల్లో వీళ్ళు కలుసుకున్నాయి కూడా ఉన్నాయి నెక్స్ట్ నిన్నగాక మొన్న బాలయ్య గారి ఫిఫ్టీ అప్పుడు కూడా వీళ్ళందరూ కలుసుకున్నారు ఈయన గురించి ఆయన చాలా బాగా మాట్లాడాడు ఆయన గురించి ఈయన చాలా బాగా మాట్లాడారు అంటే మోహన్ బాబు గారికి లోపలేం లేదు సో ఓపెన్గానే ఉన్నాడు ఇప్పుడు ఏఎన్ఆర్ గారు అవార్డు చిరంజీవి గారికి వచ్చింది అకిరే నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అన్నట్టుగా వాళ్ళ పురస్కారాన్ని ఎంపిక చేశారు చిరంజీవికే ఎందుకు ఇచ్చారు అంటే సి ఇప్పుడు ఉన్న నలుగురు హీరోల్లో చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఈ నలుగురిలో చిరంజీవి గారి మార్కెటే ఎక్కువ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం తర్వాత హీరోల గురించి మనకు అనవసరం ఈ నలుగుట్లో ఇకపోతే ఇలా చూసుకొని ప్లస్ ఒక వ్యాఖ్యాతగా ఆయనకు అనుభవం ఉంది ఎవరు మీలో కొట్టిష్టడు లాంటివి చేశాడు రాజకీయ పరంగా అనుభవం ఉంది ఓ పార్టీ పెట్టాడు సరే గెలిచాడో గెలవలేదో విలీనం చేశాడు తర్వాత సంగతి జనాల్లోకి అయితే వెళ్ళావుగా సేవాపరంగా కరోనా టైంలో కొంచెం సేవ చేశాడు ఇంకా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ ఆయన వారసులను కూడా నిలబెట్టాడు ఇప్పుడు అకిరేని కుటుంబంతో పోల్చిన వెంకటేష్ కుటుంబంతో పోల్చిన బాలయ్య కుటుంబంతో పోల్చిన చిరంజీవి తర్వాత తన వారసులను కూడా ప్యాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళాడుగా కొద్దో గొప్ప మార్కెట్ ఉన్న హీరోలుగా ఓ అర డజన్ మంది ఉన్నారు మన వైష్ణవ్ తేజ్ తీసుకున్న ఆ పిల్లోడికి ఓ మంచి హిట్ పడింది ఈజ్ ఆల్సో వెరీ గుడ్ హీరో సాయిధరన్ తేజుక్ కూడా అభిమానులు ఉన్నారు ఆయన కూడా ఒక మార్కెట్ ఉన్న హీరో వరుణ్ తేజుక్ కూడా అభిమానులు ఉన్నారు ఆయన కూడా ఒక మార్కెట్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమానులు ఉన్నారు ఆయన కూడా ఒక మార్కెట్ ఉన్న హీరో నాగబాబు గారు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరంగా ఆయనకు కూడా అభిమానులు ఉన్నారు ఒక ఓ టైప్ ఆఫ్ నిహారిక మళ్ళీ ప్రొడక్షన్ రంగంలోకి వచ్చింది ఇట్లా అండ్ రామ్ చరణ్ తేజ ఆబ్వియస్లీ ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు సో ఇట్లా ఉంది కాబట్టి ఆయన ఆయనకి ఈ నలుగుట్లో ఈ నరుహుడు అని ఆయన భావించి ఓ అవార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది అంతే ఈయన దాన్ని తీసుకోక గతంలో జరిగిన ఏదో తీసుకొచ్చి దాన్ని తవ్వి అప్పుడు ఆయన నన్ను ఇట్లా అన్నాడు ఇప్పుడు నేను అర్హత పొందినట్టుగా ఫీల్ అయినా ఏదో చెప్పుకొచ్చాడు ఇది ఏమీ లేదు సింపుల్ చెప్పాలంటే పాత తాలు గొడవలన్నీ మళ్ళీ తవ్వి తీసి ప్రజెంట్ అవతల వాళ్ళ మీద బురద చల్లడమే అంతకుమించి ఒరిగేదే ఉండదు ఎందుకు బురద చల్లే ప్రోగ్రాము అని చెప్తే ఇప్పుడు ప్రజెంట్ మోహన్ బాబు గారి హవా నాలుగు రోజుల్లో నడుస్తుంది ఎందుకంటే కన్నప్ప రిలీజ్ ఉంది వాళ్ళు ఈ మధ్యకాలంలో జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకొని వచ్చారు ఆ సినిమా బాగుండాలి అని చెప్పేసి నిన్న గుమోన ఒకడు కేదార్నాథ్ ఏదో వెళ్ళారు కదా సో అదొకటి ఉంది కన్నప్ప రిలీజ్ అవ్వాలి అయితే వాళ్ళ గురించి బాగా మాట్లాడుకుంటారు అరే బాగా తీశారు బాగా చేశారు అని ఆ రిలీజ్ అయ్యే టైంలో వీళ్ళ రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి ఇప్పుడు కన్నప్ప టీజర్ విశ్వంభర టీజర్ రిలీజ్ అయింది ఆ టీజర్ని ట్రోల్ చేశారు ఈ టీజర్ని కూడా ట్రోల్ చేశారు అంతేగా కానీ ఆ సినిమా నిలబడింది ఈ సినిమా అదేంటిది డేట్ ఎక్స్పెండ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా ఎప్పుడు ఉంటుందో తెలియదు నెక్స్ట్ గేమ్ చేంజర్ వద్దాం అనుకుంది ఆ టైంలో రాలేదు అది కూడా నేను సంక్రాంతికి పోస్ట్పోన్ చేశారు మరి అప్పుడు కూడా ఉంటుందో ఉండదో తెలియదు బట్ ఉంటుంది రాజు గారికి సంక్రాంతి సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా వస్తాడు సో ఇట్లా చూసుకుంటే మేం మీరు అనుకున్న టైంకి మీరు పారిపోయారు మేము వచ్చాము అని వాళ్ళు ఎలా హ్యాపీ ఫీల్ అవుతారేమో అనుకొని ఈ స్టేట్మెంట్ పాస్ చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు బట్ ఓవరాల్ చెప్పాలంటే ఇప్పుడు ఆ పాత్రలు గొడవలు తవ్వి తీయాల్సిన అవసరం కూడా లేదు ఈయన అప్పుడు కూడా అలగాల్సిన అవసరం లేదు ఇప్పుడు అలగాల్సిన అవసరం లేదు ఇచ్చిన పురస్కారం ఇచ్చినట్టు తీసుకుంటే ఏ గొడవ ఉండదు ఎందుకంటే ఇవన్నీ కొనుక్కుంటే వచ్చేవి కాదు కదా ఒకరు మర్యాదపూర్వకంగా ఇచ్చినది ఇచ్చినవి సో ఆ మర్యాదపూర్వకంగా లాస్ట్ టైం మోహన్ బాబు గారికి అనిపించడం కూడా కరెక్టే ఆ మర్యాద నాకెందుకు దక్కలేదు నేనేం పాపం చేశాను నేను చెడు చేశాను ఇండస్ట్రీకి అన్నట్టు ఆయన క్వశ్చన్ చేశాడు తప్ప అందులోనూ తప్పులేదు ఓవరాల్గా చూడాలంటే బట్ పాత్రాల కూడా తవిదీయాల్సిన అవసరం లేదు ఒక మంచి ఫంక్షన్ ఇప్పుడు అందరూ ఈ ఫంక్షన్ వదిలేసి దాంట్లో ఏఎన్ఆర్ గారి వాయిస్ కూడా వచ్చింది పాపం నేను బా మిండు ఆరోగ్యంతో మళ్ళీ వస్తాను మిమ్మల్ని కలుసుకుంటానని ఒక రెండు నిమిషాలు ఆడియో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెడితే అది ప్రదర్శించారు అందరూ ఎమోషన్ అయ్యారు ఇప్పుడు ఆ ఆడియో గురించి మాట్లాడట్లా ఏఎన్ఆర్ గురించి మాట్లాడట్లా చిరంజీవి గారికి అండ్ ఆ లెజెండరీ అవార్డు గురించి అందరు మాట్లాడుతున్నారు టాపిక్ కూడా డైవర్ట్ అయిపోయింది అది సంగతి